రాష్ట్ర ప్రభుత్వ అవినీతి తారస్థాయికి చేరిందని మాజీ ఎమ్మెల్సీ కందుల లక్ష్మీ దుర్గేష్ విమర్శించారు. జగన్ నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అన్నింట వైఫల్యం చెందుతూ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతుందని, దీనిపై తాము రాజీలేని పోరాటం సాగిస్తామని జనసేన పార్టీ పిఎస్సీ సభ్యులు రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్సీ కందుల లక్ష్మీ దుర్గేష్ ప్రసాద్ అన్నారు. స్థానిక రాజా థియేటర్ ప్రాంగణంలో రాజమేంద్రవరం అర్బన్ నియోజకవర్గం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత నమోదు కార్యక్రమం జరిగింది. రాజమేంద్రవరం అర్బన్ జనసేన ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా కందుల లక్ష్మీ దుర్గేష్ పాల్గొన్నారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లైన సరైన ఇసుక పాలసీ లేకపోవడం వల్ల అన్ని వర్గాల వారు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ముఖ్యంగా వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఆకలి కేకలతో రోడ్డును పడ్డారన్నారు. ఇసుకతో పాటు మద్యం మైన్స్లో అవినీతి తారస్థాయికి చేరిందని, పేదల ఇళ్ల స్థలాలకు ముంపు ప్రాంతాలను సైతం భూసేకరణ చేసి భారీ అవినీతికి పాల్పడిందని దుర్గేష్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి అవినీతిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైసీపీ సంతర్పణ తప్ప అభివృద్ధి ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన సైనికుల కోసం 5 లక్షల ప్రమాద బీమా పాలసీని అందుబాటులోకి తెచ్చారని, ప్రతి ఒక్కరూ క్రియాశీలక సభ్యత్వం తీసుకునేలా కృషి చేయాలన్నారు. పిఏఎస్ సభ్యులు పితాని బాలకృష్ణ, రాష్ట్ర నాయకులు వై శ్రీనివాస్, శేఖర్ శ్రీరామ్, శ్రీఎడిది బాబి, తాతయ్య నాయుడు, జామి సత్యనారాయణ, దాసరి గురునాథం, వై ఇందిర, ఎం లక్ష్మి, శాలిని, జయలక్ష్మి, గడ్డం నాగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రియాశీలక సభ్యత్వం అన్నది పార్టీకి వెన్నుతన్ను. అందులోను మన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆయన పార్టీ గురించే కాకుండా ఏంటి నా కోసం నా పిలుపు వరకు వచ్చే నా జన సైనికులకు నేనేం చేయాలని ప్రతిరోజు ఆలోచించే ఏకైక వ్యక్తి ఉన్నాడంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆ ఉద్దేశంతో ఆయన క్రియాశీలక సభ్యత్వంతో పాటు 5 లక్షల జీవిత బీమా పథకాన్ని ఏర్పాటు చేయడం, ప్రతి రాజకీయ పార్టీ కూడా క్రియాశీలక సభ్యత్వాన్ని చేస్తూ ఉంటాయి, కానీ మన నాయకుడు అలా కాదు. మన క్రియాశీలక సభ్యులు మనం ఏదో చెయ్యాలి మన జన సైనికులు అన్న ఉద్దేశంతో ఒక జీవిత బీమా పథకమే కాకుండా యాక్సిడెంట్ అయ్యి మెడికల్ ఎక్స్పెన్సెస్ నింపడం, 50,000 అదనంగా ఖర్చులు నింపడం కూడా ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం గురించి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జనసేన పార్టీ ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ క్రియాశీలక సభ్యత్వం ద్వారా ఆ కుటుంబంలో ఆ కార్యకర్తకు ఏదైనా జరిగితే, ప్రమాదం కానీ ప్రమాదశాత్తుమైనటువంటి ఆపద జరిగినా 5 లక్షల రూపాయలు బీమా చేయించడం, అలాగే మెడికల్ క్లెయిమ్ నిమిత్తం 50,000 రూపాయలను అందజేయడానికి అనుగుణంగా ఉండే విధంగా జనసేన పార్టీ ఫస్ట్ టైం భారతదేశంలో ఒక రాజకీయ పార్టీగా ఈ పథకాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కట్టుబడి అది ఇన్సూరెన్స్ పాలసీ స్టార్టింగ్ లో దాని మీద 5 లక్షల రూపాయలు కవర్ అయ్యేటట్టుగా ఇది చాలా ఫస్ట్ స్టెప్ తీసుకుని కార్యకర్తల ముందు నేను ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనే భావంతో మా నాయకులకి పార్లమెంట్కు అసెంబ్లీ నాయకులకి ఇచ్చి వాళ్ళ ద్వారా మనకి చేరేటట్టుగా ఈ కార్యక్రమం చేశారు. దీంట్లో ఫోర్ ఫ్రంట్లో రాజమండ్రి అసెంబ్లీ ఉండడం, అలాగే రాజమండ్రి పార్లమెంట్లో ఉండడం, దీన్ని మన దుర్గేష్ గారు, సత్యనారాయణ గారు, శ్రీనివాస్, ఇంకా మనలో ఉన్న ముఖ్యులందరూ కూడా, ఇప్పుడు గురుమూర్తి గారు కానీ, ప్రకాష్ గారు, సత్యనారాయణ గారు, ఈ కార్యకర్తలు మొదటి నుంచి వీళ్ళందరూ యాక్టివ్ సపోర్ట్తోనే ఇవాళ మేము స్టేజ్ మీద కూర్చుంటున్నాం. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ అతి సత్యనారాయణ గారు, అదేవిధంగా శ్రీ వై శ్రీను గారు ప్రారంభించడం జరిగింది. అందులో భాగస్వాములుగా మేమందరం ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నాం. ప్రధానంగా క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నటువంటి సభ్యులకి జీవిత బీమా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది ఈ సభ్యత్వ నమోదులో ప్రధానమైన అంశం. అందులో భాగంగా ఎవరైతే సభ్యులుగా జాయిన్ అవుతారో వారికి 5 లక్షల రూపాయల జీవిత బీమా, అదేవిధంగా ఏదైనా యాక్సిడెంట్లు జరిగినప్పుడు 50,000 వరకు వైద్యం చేసుకునేదానికి నిమిత్తం ఖర్చులు ఇచ్చేదానికి ఒక కార్యక్రమం ఈ రెండు పొందుపరిచారు. పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి అశేషమైనటువంటి అభిమానులు, కార్యకర్తలు, జన సైనికులను ఉద్దేశంలో పెట్టుకుని కేవలం జీవిత బీమా మాత్రమే కాకుండా
वैद्य निमित्त खर्चुल की इच्छे 50,000 रूपये इंदो पचुटन जी इप्वरकू राजकीय पक्ष कार्यक्रम का कार्यक्रम में भाग में इवाह राजमंड्री सिटी प्रारंभ जी चालान कार्यकर्ता इंदो उत्साह पागनी वारू नूट की 100% राजमंड्री सिटी निजर्ग उवेन एगरत जनसेन जे मरी रेपरपलाड़े विधा चेयटा की कृषि प्रतिज्ञ चशार दा तो मैं वेद मी प्रत्येक डिमेंड निक्षात तूर्प गोदावरी जिला डीआरसी मीटिंग लो मी पार्टी की चंद्र सीनियर नायक निजाइतीपुर पिल्ली सुभाष चंद्र बोस गारु तीव्रमैन आरोप चशार काकीनाडलो इल्ल निर्माण विषय में कावी टिटको हाउसिंग विषय में कावी मेडल लो जरिगिनटुवंटि कार्यक्रमाल्लो कावी तीव्रमैन अविनीति जरिगिंदनेटुवंटि आरोपण चेसिन संदर्भंगा दानि सरिदिद्दुकोवडानिकि प्रयत्नించకపోగా ఒక వెనకబడిన వర్గాల నాయకుడు నిజాయితీపరుడిగా పేరు పొందినటువంటి సుభాష్ చంద్ర బోస్ గారి మీద దుర్భాషలాడినటువంటి కాకినాడ శాసనసభ్యుడు ఏ రకమైనటువంటి నిజాయితీని నిరూపించుకోలేని స్థితిలో ఉన్నాడనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదే విధంగా మాజీ హోమ్ మంత్రి వారిని కూడా దుర్భాషలాడడం అదే విధంగా మరో శాసనసభ్యుడిని తోసివేయడం ఇది ఈ పార్టీలో ఒక విచిత్రంగా సాగుతున్నటువంటి అరాచకత్వం అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ మేము జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నది ముఖ్యంగా మీ పార్టీ నాయకులే చెప్పిన విధంగా అవినీతి ఏరులై పారుతుంది ఇక్కడ అనేటువంటి మాటకి మీ స్పందన ఏమిటి ఈ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మేము కోరేది ఏంటంటే మీ పార్టీ నాయకులే చెప్పిన విధంగా అవినీతి నిగ్గు తేల్చండి అవినీతి ఎక్కడ జరిగిందో వారు మీ సొంత వారైనా బయట వారైనా నిగ్గు తేల్చి శిక్ష అనుభవించేలా చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం